అధికారిక 20 టీమ్స్ల కేటాయింపులు ఉన్నాయి ఇట్లాంటి అనేక ప్రాజెక్టులకు భవిష్యత్తులో నేను నీటి హక్కులు కోరబోనని ఒక లిఖితపూర్వకంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక పత్రాన్ని సమర్పించడం ద్వారా ఆయన నీటి హక్కులను అరించి వేస్తే ఈ రోజు రాయలసీమ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి డబ్బులు విధించకోకుండా ఇందాక మాల్యాద్రి గారు చెప్పారు నాలుగు జిల్లాలకు వరప్రసాదిగా మారిన హంద్రీనివాకు రెండు సంవత్సరాల్లో 300 కోట్ల ఖర్చు పెట్టడమైంది అది కూడా మనం చేసిన పనులకి పెండింగ్ బిల్లులు ఇచ్చారు ఇతను వచ్చినాక ఒక్క రూపాయి హంద్రీనివాపైన ఖర్చు పెట్టలేదు గాలేర నగర విషయంలో కూడా చిన్న చిన్న పనులు చేశారు తప్ప ఎక్కడికి ఆగిపోయింది గాలేర నగర మనము మొదటి దశ పూర్తి దాదాపు పూర్తి చేసినాక బనగానపల్లి జనార్దన్ రెడ్డి గారు అవుకు టన్నెల్ గురించి చెప్పారు ఆ మొదటి దశ కింద ఆగిపోయింది మరి కడప దాటి ముందుకు వెళ్ళనంటా ఉంది గాలేర నగర ఎందుకు పంపించడం లేదు ఏం నీకు రైల్వే కోడూరులో మీ ఎమ్మెల్యే లేడా మీకు అక్కడ ఓట్లు అవసరం లేదా ఆ ప్రాంతానికంతా కూడా మరి గాలేరు నగర దాకా పోవాలని నగర నియోజకవర్గం ఈ కృష్ణా జలాన్ని ఎప్పుడు చూస్తారు ఎప్పుడు ఈ రకమైన తాగునీటి సాగునీటి అవసరాలు తీర్చుకుంటుందో ఒకసారి ఆలోచన చేయమని నేను ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా మీ జిల్లాకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టు విషయంలో కూడా నువ్వు ఇంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తా ఉన్నావంటే ఎక్కడో అంటే కడప జిల్లాలో ఉన్న ఆస్తుల కంటే హైదరాబాద్లో ఉండే ఆస్తులు విలువైన ఆస్తులు కాబట్టి రాయలసీమ హక్కుల్ని కేసీఆర్ పాదాక్రాంతం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఈరోజు రాత్రిపూట రహస్యంగా మాట్లాడుకోవడం లేదా వాళ్ళ పనులు చేసుకోవడం లేదా చంద్రబాబు నాయుడు గారి మీద కుట్రలు సాగించడం లేదా మరి రాయలసీమ హక్కుల విషయంలోకి వచ్చేటప్పటికీ కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఎందుకు ఇద్దరు మాట్లాడుకోవడం లేదు విందును వినోదాలు వద్దులే మన హక్కుల్ని కాపాడుకోవడం చంద్రబాబు నాయుడు గారు సాధించిన 512 టీఎంసీల నీటి వాటాని కొనసాగించుకోలేని ఒక దైన్య స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే మనమందరం కూడా రాయలసీమ వాసులుగా జగన్మోహన్ రెడ్డి అసమర్థతను చూసి బాధపడాలనో వేదన చెందాలనో అర్థం కాలేదు నేను ఈ సందర్భంగా రాయలసీమలో ఉండే ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకు కార్యకర్తకు నేను డిమాండ్ చేస్తాం సిగ్గుపడాలి మీరు జగన్మోహన్ రెడ్డి అసమర్థ పరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేస్తున్న ద్రోహం చూసి సిగ్గుపడాలి ఈ శ్రీకాంత్ రెడ్డి లేకపోతే ఇంకోరు మరొకరు వచ్చి టీవీలో మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి మనస్సాక్షి లేదా అనిపిస్తుంది నాకైతే మనసు చెప్పుకొని మనకు జరుగుతున్న ద్రోహం తెలిసి కూడా నిస్సిగ్గుగా టీవీల ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని పొగుడుతా ఉన్నారంటే మీకు మీరు ద్రోహం చేసుకున్నట్లు మీ పిల్లలకు మీరు ద్రోహం చేసుకున్నట్లు అడవపల్లి రిజర్వాయర్ తర్వాత మరి రాయకోటికి రావాల్సిన నీళ్లు ఎక్కడికి పోతా ఉన్నాయి ఎందుకు రాలేదు ఎందుకు తెచ్చుకోవడం లేదు బ్రాహ్మణపల్లి రిజర్వాయర్ ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేశాం కదా చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలంలో గొల్లపల్లి మారాల ఇన్కంప్లీటెడ్ రిజర్వాయర్ పూర్తి చేశాం ఇవన్నీ మేము మా నాయకుడు శంకుస్థాపన చేసి రిజర్వాయర్ పూర్తి చేస్తే నువ్వెందుకు చేయలేకపోతున్నావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను ఎప్పుడు పోతుంది కాలేరు నగరి నగరికి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు చేస్తుంది చిత్తూరుకి హంద్రీనివా ఇందాక అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినట్లు నీవా దగ్గరికి ఎప్పుడు పోతుంది హంద్రీ నుంచి మీ కృష్ణా జలాలు అంటే ఇవన్నీ కూడా కాగితాల్లో వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తున్నారు తప్ప వాస్తవంగా ఒక్క రూపాయి కూడా రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఇతను ఖర్చు పెట్టడం లేదు రాయలసీమ ద్రోహిగా ఈ సదస్సు జగన్మోహన్ రెడ్డిని ప్రకటిస్తా ఉంది దీంట్లో ఎవరికైనా అనుమానాలు ఉంటే చెప్పండి ఈ సదస్సు ద్వారా రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి నేను ప్రకటిస్తా ఉన్నా రాయలసీమ రైతు ద్రోహిగా జగన్మోహన్
ఉన్నా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వైఎస్ కుటుంబ అభిమానులు కానీ లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, బహిరంగ చర్చకు సిద్ధమని నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నా. ఎవరైనా సరే రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి ద్వారా అన్యాయం జరుగుతా ఉంది. రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాల పాలనలో తీవ్రమైన మోసము ద్రోహము జరుగుతా ఉంది. దీన్ని మనం సరిదిద్దాలి, సరిచేయాలంటే ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రజాక్షేత్రంలోకి పోవాలి, ప్రజలను సమీకరించాలి, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పాలి. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలకు మనం కార్యోన్ముఖులు కావాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మా గతంలో కర్నూలు నాయకత్వం బ్రహ్మాండంగా 2 కార్యక్రమాలు చేశారు, అనంతపురంలో చేశాం, శ్రీనివాసరెడ్డి గారు, లింగారెడ్డి గారు కడప నాయకత్వం అంతా ఇక్కడ చేసింది. వచ్చే సమావేశం 4వ తేదీ హిందూపురం పార్లమెంట్, 6వ తేదీ హిందూపురం పార్లమెంటు పరిధిలో మా సోదరుడు పార్థసారథి గారి ఆధ్వర్యంలో ఆ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా చేస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఆ సదస్సులో పాల్గొనాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ